వైసీపీ నాయకుల మీద ప్రైవేట్ కేసులు వేయండి అని చెప్పని ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నీ వయసుకి ఇది తగునా, మీ అనుభవానికి ఇది తగునా? ప్రైవేట్ కేసులు అంటే కోర్టుల్లో మనకు తెలిసిన ప్లేయర్లు, మనకు కావాల్సిన వాతావరణం ఉంది. నేను ఏదైనా మేనేజ్ చేయగలనటువంటి తప్పుడు ఆలోచనలు మీకు ఉన్నాయి కాబట్టి ఇవాళ పోలీసుల మీద, అధికారుల మీద, వైసీపీ నాయకుల మీద ప్రైవేట్ కేసులు ఏమని చెప్పని ప్రోత్సహిస్తున్నారు. ఉన్నాయి, మీ దగ్గర పాపపు సొమ్ము ఉంది కాబట్టి ఎంత ఖర్చు అయినా ప్లేటర్లను పెడదాం, కుట్రలు చేద్దాం, ఎదుటివారిని ఏడిపిద్దాం అని చెప్పినటువంటి మానసిక రుగ్మత మీకుంది కాబట్టి ఇవాళ మీ కార్యకర్తలకి నిస్సిగ్గుగా ఈ రకమైనటువంటి ప్రోత్సాహాలు రోజు చెవిలో నూరిపోస్తున్నారు. తుఫాన్లు వస్తే ఏరియల్ సర్వే చేశారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆక్షేపణగా మాట్లాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కప్పుల్లో మేత మేస్తూ తిరిగినటువంటి విషయాలు మీరు మర్చిపోయారా? కింద ప్రజలు నీళ్లలో నానుతుంటే, కింద ప్రజలు పంటలు పోయి ఏడుస్తుంటే హెలికాప్టర్లో పైన గాలిలో తిరుగుతూ మీరు తిండి తింటూ తిరిగారు తప్పితే కనీసం ప్రజలను ఎక్కడన్నా పలకరించినటువంటి పరిస్థితులు, రివ్యూ చేసినటువంటి పరిస్థితి కానీ, లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యల్లో ఏ ఒక్కరోజన ఐదేళ్లలో మీరు తీసుకున్న పాపాన పోయారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అక్టోబర్ మాసంలో అధిక వర్షాలు వస్తే నవంబర్ మాసంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి, నవంబర్ మాసంలో అధిక వర్షాలు వస్తే ఇన్పుట్ సబ్సిడీని డిసెంబర్ మాసంలో ఇచ్చిన పరిస్థితి, అలాగే డిసెంబర్ మొదటి వారంలో అలాగే నవంబర్ ఆఖరి వారంలో వచ్చినటువంటి అధిక వర్షాలు 10 జిల్లాల్లో తుఫాన్ కారణంగా వచ్చి పంట నష్టం జరిగితే, డిసెంబర్ నెలాఖరికి డబ్బులు ఇస్తానని, పంట నష్టం ఇస్తానని చెప్పని మాట చెప్పి ఇవాళ ఎన్యూమరేషన్ చేస్తుంటే ఆయన గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి గత 5 ఏళ్లలో మీరు ఏ ఒక్కరోజైనా కనీసం సంవత్సరంలోపు ఎవరికైనా ఒక్క రైతు కన్నా మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన, పంట నష్టాన్ని ఇచ్చిన పాపాన పోయారా? ఆఖరికి మీరు ఇవ్వకుండా సంవత్సరంన్నర నుంచి లేదా 2 సంవత్సరాల పైనుంచి మీరు ఇవ్వకుండా దిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్పుట్ సబ్సిడీని చెల్లించిన పరిస్థితులను మీరు ఒకసారి నెంబర్ వేసుకుంటే, ఒకసారి మీకు ఒకసారి వెనక్కి తీసుకుంటే మీకు అర్థం అవుతుంది. మీ పాలనకి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి, జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ అర్థమయ్యే పరిస్థితి. మీ జన్మలో ఎప్పుడన్నా ఒక్క నెలలో ఎప్పుడన్నా రైతులకి పంట నష్టం జరిగినటువంటి నెలలో ఎప్పుడన్నా రైతులను ఆదుకున్న పరిస్థితి ఉందా? అదొకటే కాదు, ఇవాళ ఆయన ముసల కన్నీరు కారుస్తున్నాడు. రైతులకు విత్తనాలు లేవు, ఎరువులు లేవని. నిజంగానే అదే నిజమైతే అసలు లేనటువంటి తప్పులకే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదెత్తి పోసేటువంటి మీరు, ఇవాళ తుఫాన్ వచ్చి తెల్లారి ఇంకా తుఫాన్ ఇవాళ ఇంకా తగ్గలేదు, తెల్లారి చేలల్లో నీళ్లున్న చోట, నీళ్లు లేని చోట చేపల చెరువుల్లో నిలబడి ఫోటోలు దిగి సోకు చేసినటువంటి మీరు నిజంగా రైతులకే కనుక ఎరువులు విత్తనాలు అందించకుండా ఉంటే అసలు మీరు ఈ వాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు మీ పేపర్లు మీ టీవీలు బతకనిచ్చేయా? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ టెన్షన్గా రైతు భరోసా కేంద్రాల ద్వారా బుక్ చేసుకున్నటువంటి, నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇవాళ ఏ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరోజన్నా ఎరువులు అధిక ధరలకు అమ్ముతున్నట్టు కానీ, ఎరువులు అందలేదు కానీ ఏ ఒక్కరన్నా రోడ్డెక్కిన పరిస్థితి ఉందా? ఒకవేళ ఉంటే అసలు లేనిదే మీరు ఉన్నట్టుగా అభూతలు కల్పించి అభూత కల్పనలు కల్పిస్తున్న మీరు ఇవాళ అటువంటిదే నిజమైతే ఇవాళ ఏ పరిస్థితిలో ఉండేదో మీ అందరికీ, మనందరికీ తెలిసిన విషయమే. పంట నష్టం అంచనా వేయలేదని చెప్పి మాట్లాడతారు. డిసెంబర్ 15వ తారీఖు వరకు పంట నష్టం అంచనా వేసేదానికి ప్రభుత్వం తారీఖుగా నిర్దేశిస్తే మీరింకా పంట నష్టం చేయలేదంటాడు. ఇవాళ 15వ తారీఖున సంపూర్ణంగా పంట నష్టాన్ని అంచనా వేసి డిసెంబర్ 31వ తారీఖున డబ్బులు రైతు అకౌంట్లోకి జమ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన మాట మీకు అర్థమైనా కూడా అర్థమవునట్టు అసత్యాలను మాట్లాడేటువంటి, అలవాటుగా అలవోకగా మాట్లాడేటువంటి మీ నైజం అది. ఇవాళ
आयना चंद्रबाबु नायडु गारिनी भ्रांतुलकी भ्रमलकी कालं चेल्लिंदी ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారి దాంట్లోంచి 5% ఓట్లే మీరు అనుకుంటే అసలు మీకు వచ్చిన ఓట్ల శాతం నుంచి ఎన్ని జారిపోయిందో మీరు ఒక్కసారి తడుముకుంటే బాగుంటది మీ గల్లా పెట్టి ఒక్కసారి తడుముకోండి మీకు వచ్చినటువంటి ఓట్ల డబ్బాని మీ వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలను ఒక్కసారి తడుముకోండి గ్రామాల్లో మీకు ఉన్నటువంటి ఓట్లు నిన్నటిదాకా అధికారం ఉన్ననాళ్ళు బీసీల్ని ఓట్లుగా ముస్లింలని ఓట్లుగా దళితులని ఓట్లుగా ఎస్టీల్ని ఓట్లుగా చూసినటువంటి వీరు మీరు ఆ కాలం చెల్లింది ఇవాల ఇది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల్ని సమదృష్టితో చూస్తూ సమాజంలోని ప్రతి పేదవాడితో సమానంగా వీళ్ళందరికీ అప్లిఫ్మెంట్ ఇస్తూ వీరికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగం ప్రకారం వీరికి చెందాల్సినటువంటి హక్కుగా ప్రతి చోట ప్రతి రాజకీయ నియమ నియామకాల్లోను కూడా వారికి సముచితమైన స్థానాన్ని ఇస్తూ ఇవాల బ్యాక్వర్డ్ క్లాసెస్ కి నిజమైన వెన్నుదొనగా నిలుస్తున్నది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మీరు ఒకసారి గ్రామాల్లోకి పోయి అసలు మీకు మొన్న పన్ని ఓట్లు ఎన్ని జారిపోయినాయో ఒకసారి చూసుకోండి అయిమానే చేసి జగన్ మోహన్ రెడ్డి గారి ఎంత సేపు దుర్బుద్ధి పక్కవాడి జేబు మీదే కన్నునే నినడదాకా అధికారం ఉన్ననాళ్ళు పక్కవాడి జేబు మీద పక్కవాడి ఆస్తుల మీద పక్కవాడి సంపద మీద మీ కన్ను ఇవాళ పక్కవాడి మీ అధికారం పోయిన తర్వాత పక్కవాడి ఓట్ల మీద ముందు అసలు మీ ఎన్ని జారిపోయినాయో చూసుకోమని చెప్పని చంద్రబాబు గారు మీ కార్యకర్తలకు చెప్తున్నాం ఇవాళ ఏ గెలుపు కూడా చరిత్ర మీ చరిత్రకు అవసరం లేదు మీది ఒక నీచమైన చరిత్ర మీది ఒక దిగజారిన చరిత్ర రాజకీయాల్లో ఏ ఒక్కడు ఆఖరికి మీ కుమారుడు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోకూడనటువంటి చరిత్ర దిక్కుమాలిన చరిత్ర మీది కాబట్టి మీ చరిత్ర గురించి చారిత్రాత్మక విషయాల గురించి మీరు చెప్పకుండా ఉంటే బాగుంటదని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకులోని 5% ఓటు మీద కన్నేసే ముందు మీ ఓట్లు కూడా తడుముకోండి అసలు ఎన్ని జారిపోయినాయో అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తూ సెలవు.